కోయిల్కొండ మండలంలో వైన్ షాప్ దగ్గర ధర్నా జరిగింది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్మడంపై ప్రజలు తిరగబడ్డారు. సారి చెప్పడం వల్ల ప్రజలు శాంతించారు. ఈ రోజు నుంచి అన్ని ఎంఆర్పి రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్న దాంట్లో వేసిండు బిల్లు 370 అంటే 380 వేసిండు పులపాటల మీద. 10 రూపాయలు నేను ఇప్పుడు బిల్లు బిల్లు ఉంది లోపల ఉంది. పర్మిట్ రూమ్ లేదు, పర్మిట్ రూమ్ కఠినము గవర్నమెంట్ కు. మా నుంచి సిట్టింగ్ మెయింటైన్ చేయక అందరు ఉన్నారని మెయింటైన్ పర్మిట్ రూమ్ డబ్బులు అయితే కట్టినాము, చాలా కట్టినాం, అంత ఉంది. ఫస్ట్ నడిపించుకోవడానికి అవకాశం లేక ఉందంటే ఇంకా మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు, మనం ఏం నడిపి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్ల అట్లానే మాకు ఉన్నాయి, రెంట్ కూడా కడుతున్నాం తీసుకొని. తెలిసిన వాళ్ళకైతే ఇస్తున్నారు సార్, చెప్పి పంపిస్తే ఆ నుంచి అయితే మేము రాని మందరు రిటర్న్ తీసుకున్నారు. మళ్ళీ రేట్ అడిగితే ఎంఆర్పీ కంటే తీసుకున్నారు. అప్పుడు ఇంత ముందు ఎక్క చేసే బిల్లు ఇచ్చింది రాసి మూడు వేల 200 5 వచ్చి పుల్లు ఇచ్చిండ్రు, ఒకటి అయిపోయిచ్చిండ్రు. నీకు ఒక్కటి ఎంత ఇచ్చిరావా దాని మీద? 5 రూపాయలు లేదు అంటే నాకు తెలియదు. చిట్టి ఇచ్చిరామన్నా? చిట్టి ఇచ్చి 3200 ఇస్తే. ఈ నిమిషం నెక్స్ట్ కెళ్ళి కంటిన్యూ, మీరు ఎప్పుడైనా పట్టుకోవచ్చు అడగవచ్చు, బాగా ఇబ్బంది ఏం లేదు. కంటిన్యూ ఇబ్బంది బోర్డులు గీడ్లు అన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడే వచ్చినా కంటిన్యూ, దానికి ఏం ఇబ్బంది లేదు. అట్లేం లేదు అన్న, మేము ఉండము, పిల్లలు ఉంటారు, ఊరోళ్ళు మీరు ఉంటారు, మాకన్నా తొందరగా మీకే తెలుస్తుంది మన అమ్మితే. నేను నేనైతే ఉండను కదా చెప్పండి, బోర్డులు పెట్టి ఎంఆర్పి 1 రూపాయి మొత్తం బోర్డులు అబద్ధం చెప్పి తెలుసు మీకు. 1 నిమిషంలో తెలుస్తా తెలియదా? 2 కనకదుర్గ గణేష్. అది ఈ బోర్డు వర్షంకు పడిపోయింది సార్. ఇంకా నాకంత నేను అంటే నేను లేకుండా ఈరోజు ఒక ఓకే నేను మనకు నేను చూడలేదు సార్, వర్షంకి ఏమో పడిపోయి ఉంటుంది, ఈ రోజు పెట్టిస్తాము. ఈ పిల్లలు వేరే ఊరికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఇబ్బంది తెలియదు, వాళ్ళ ఇబ్బంది ఏం బంద్ చేయదు, దూరం కెళ్ళి వస్తారు ఇబ్బందులు వాళ్ళ అట్లా ఉన్న టైమింగ్ ఉండదు కానీ సార్, పండుగలప్పుడు మీరు అన్నట్లు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ తీసుకోవడం ఒక బాటిల్ మీద 40 రూపాయలు బయట లవాస్ అవుతుంది. బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ మీకు మాకే ఎక్కువ మీకు. మీరు తొందర 10 గంటల వరకుంటే ఎవరు బాధపడరు సార్. ఓకే ఈరోజు 10 to 10. లేం లేదు సార్, ఎంఆర్పి రేట్లు వేసినాము, ఎంఆర్పి రేట్లకే అమ్ముతున్నాము. బోర్డు గీడు కూడా 2 ఇయర్స్ ఉంటే అమ్ముతున్నారు. నేను కూడా 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. 2 ఇయర్స్ ఉంటే అమ్ముతున్నారు, ఎవరు ఎప్పుడు చెప్పుకోమన్నారు. 2-3 సార్లు నేను గిట్ల వచ్చినాను, మోదీపురం డిప్యూటీ సర్పంచ్ మాజీ చెప్పిన, నేను గిట్ల ఇప్పటికీ దాదాపు 10 సార్లు చెప్పిన. క్వార్టర్ పైన తీసుకుంటున్నారు, ఫుల్ పైన తీసుకుంటున్నారు, ఆ పైన తీసుకుంటున్నారు. దేనిపైన 10 రూపీస్ 5 రూపీస్ వీళ్ళు, 5 రూపీస్ 10 రూపీస్ విలేజ్లల్లో. ప్రజలు ఏమో విధంగా మాట్లాడుతున్నారు, మీరేమో ఎంఆర్పీ వచ్చింది సార్. అట్లా మనకు నేనైతే రెగ్యులర్ గా లేను, మా దృష్టికి వచ్చింది. ఈ రోజుకి వెళ్ళి అట్లాంటిది 99% ఏం లేదు మరికే బోర్డులు రూల్స్ అన్ని. దానిపైన మీరు ఎక్కడైనా ఏం ఇబ్బంది ఏం లేదు, మీకు ఒక 10 నిమిషాల్లో తెలుస్తుంది మేము అమ్మపోతే, ఒక 5-10 నిమిషాలు. బోర్డు ఉండాలి, బోర్డులో ఒక 1/2 అవర్లో ఉన్నాయి కనుక ఒక 1/2 గంటలో ఈ 2 బోర్డులు.
అది ఇట్లా నా ఇంతకుముందు నేను తీసుకున్నా, తీసుకుంటే ఎంఆర్పీ రేట్ అడిగితే మాత్రమే ఇస్తున్నారు, కానీ అడగని వాళ్ళకి మాత్రం అదే రేట్ ఇస్తున్నారు. ఎంఆర్పీ రేట్ అడిగిన వాళ్ళకే ఇస్తున్నారు, అడగని వాళ్ళకి మాత్రం మామూలు ప్రజలకు మాత్రం ఇవ్వట్లేదు. అది నిన్న పెట్టిన బోర్డు, అది బోర్డు పెట్టే విధంగా తీసేసిండు, మార్నింగ్ తీసేసిండు, ఓనర్ గారు తీసేసిండ్రు. ఓనర్ గారు సార్ పేరు తెలియదు, కౌంటర్ పైన కూర్చున్నాడు సార్. ఇప్పుడు ఓనర్ గారు సార్ హాఫ్ అన్ అవర్ లోపల ఏర్పాటు చేస్తామని చెప్తారు కదా, ఒకవేళ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏర్పాటు చేయడం తగిన పరిణామాలు పెట్టకుండా పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, ఒకసారి ఇస్తున్నారు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు ఒకసారి చెప్పండి సార్. వింటారు నేనే ఇప్పుడు పది నిమిషాలు అటమైన రాసి పెడతాము. అబద్ధం చెప్పి తెలుసా మీకు? ఒకటే నిమిషంలో తెలుస్తా తెలియదా? రెండు కనకదుర్గ గణేష్. అది ఈ బోర్డు వర్షంకు పడిపోయింది సార్, ఇంకా నాకంతా నేను అంటే నేను లేకుండా ఈరోజు ఒక ఓకే నేను మనకు నేను చూడలేదు సార్, వర్షంకి ఏమో పడిపోయి ఉంటుంది, ఈ రోజు పెట్టిస్తాము. పిల్లలు వేరే ఊరికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఇబ్బంది మీకు తెలియదు అండి, వాళ్ళ ఇబ్బంది ఏం పని చేయదు, దూరం కెళ్ళి వస్తారు ఇబ్బందులు వాళ్ళ అట్లా కదా. ఉండండి టైమింగ్ ఉండు కానీ సరే పండుగలప్పుడు మీరు అన్నట్లు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ తీసుకోవడం ఇప్పుడు ఒక బాటిల్ మీద 40 రూపాయలు బయట లవాస్ అవుతుంది. బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ మీకు మాకే ఎక్కువ బాధపడరు సరే. ఓకే ఈరోజు 10 to 10 లేదు లేదు ఎంఆర్పీ రేట్లు చేసినాము, ఎంఆర్పీ రేట్లకే అమ్ముతున్నాము. బోర్డు గీడు కూడా 2 ఇయర్స్ ఉంటే అమ్ముతున్నారు. నేను కూడా 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. 2 ఇయర్స్ ఉంటే అమ్ముతున్నారు, ఎవరు ఎప్పుడు చెప్పుకోమన్నారు? 2-3 సార్లు నేను గిట్లా వచ్చినాం, మోదీపురం డిప్యూటీ సర్పంచ్ మాజీ చెప్పినా నేను గిట్లా ఇప్పటికి దాదాపు 10 సార్లు చెప్పిన. క్వార్టర్ పైన వేసుకుంటున్నారు, ఫుల్ పైన వేసుకుంటున్నారు, ఆ పైన వేసుకుంటున్నారు. దేనిపైన 10 రూపీస్ 5 రూపీస్ వీళ్ళు, 5 రూపీస్ 10 రూపీస్ విలేజ్లల్లా సార్. ప్రజలు ఏమో విధంగా మాట్లాడుతున్నారు, మీరేమో ఎంఆర్పీ వచ్చింది సార్ అట్లా. మనకు నేనైతే రెగ్యులర్ గా లేను, మా దృష్టికి వచ్చింది ఈ రోజుకి వెళ్ళి అట్లాంటిది 99% అట్లా ఏం లేదు. మరికే బోర్డులు రూల్స్ అన్ని దానిపైన మీరు ఎక్కడైనా ఏం ఇబ్బంది ఏం లేదు. మీకు ఒక 10 నిమిషాలే తెలుస్తుంది మేము అమ్మపోతే, ఒక 5-10 నిమిషాలు బోర్డు కూడా ఉండాలి. బోర్డులో ఒక 1/2 అవర్లో ఉన్నాయి, కనుక ఒక 1/2 గంటలో ఈ 2 బోర్డులు. అది ఇట్లా నా ఇంతకుముందు నేను తీసుకున్నా, తీసుకుంటే ఎంఆర్పీ రేట్ అడిగితే మాత్రమే ఇస్తున్నారు, కానీ అడగని వాళ్ళకి మాత్రం అదే రేట్ ఇస్తున్నారు. ఎంఆర్పీ రేట్ అడిగిన వాళ్ళకే ఇస్తున్నారు, అడగని వాళ్ళకి మాత్రం మామూలు ప్రజలకు మాత్రం ఇవ్వట్లేదు. అది నిన్న పెట్టిన బోర్డు, అది బోర్డు పెట్టే విధంగా తీసేసిండు, మార్నింగ్ తీసేసి ఓనర్ గారు తీసేసిండ్రు. ఓనర్ గారు సార్ పేరు తెలియదు, కౌంటర్ పైన కూర్చున్నాడు సార్. ఇప్పుడు ఓనర్ గారు సార్ హాఫ్ అన్ అవర్ లోపల ఏర్పాటు చేస్తామని చెప్తారు కదా, ఒకవేళ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏర్పాటు చేయడం తగిన పరిణామాలు పెట్టకుండా పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, ఒకసారి ఇస్తున్నారు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు ఒకసారి చెప్పండి సార్. వింటారు నేనే ఇప్పుడు 10 నిమిషాలు అటమైన రాసి పెడతాము. లోపల పెట్టిన